భారతదేశంలో నాయకుల్ని కాపాడడానికి అనేక భద్రతా దళాలు ఉన్నాయి. అందులో అనేక రకాల సెక్యూరిటీ ఫోర్సులు కూడా ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడికి లేదా భారతదేశానికి వచ్చే ఒక ప్రత్యేకమైన గెస్ట్ కి వీఐపీ భద్రతను అందించే నిర్ణయం వారికి ఉండే ముప్పు తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. నిఘా విభాగాల ద్వారా ప్రమాదపు అంచనా వేసిన తర్వాత ఆ వ్యక్తికి ఏ కేటగిరీ భద్రత ఇవ్వాలో నిర్ణయించబడుతుంది. మరి వాటిని జెడ్ కేటగిరీ, వై కేటగిరీ, ఎక్స్ కేటగిరీ, సెక్యూరిటీ సిస్టమ్ అని అంటారు. అసలు జెడ్ కేటగిరీ, వై కేటగిరీ, ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీలు అంటే ఏంటి అనే విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నాం. అందులో రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద మినిస్టర్, ఎమ్మెల్యేలు వెళ్తున్నప్పుడు ముందు 4 కార్లు, వెనకాల 4 కార్లు వెళ్తూ ఉంటాయి. అంతేకాకుండా అనేక ఐపీఎస్ ఆఫీసర్ ప్రోటోకాల్స్ కూడా వారి వెంబడే ఉంటారు. వాటినే ఎక్స్వైజెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. అసలు భారతదేశంలో భద్రతా వ్యవస్థ 4 విభాగాలుగా విభజించబడింది. జెడ్ ప్లస్, జెడ్, వై మరియు ఎక్స్. ముప్పు అవగాహన ప్రకారం ఐ కేటగిరీ సెక్యూరిటీ రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బిజినెస్ మ్యాన్స్, న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, క్రికెటర్స్, చలనచిత్ర నటులకు కల్పిస్తారు. కొన్నిసార్లు సాధారణ వ్యక్తికి కూడా ఇస్తారు. విఐపీలకు సెక్యూరిటీని అందించడానికి వివిధ రకాల సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఎస్పీజీ. ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ మరియు CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులు ఉన్నాయి. అయితే ఈ 4 కేటగిరీ సెక్యూరిటీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఫోర్స్. భారతదేశంలో జెడ్ ప్లస్ అనేది అత్యధిక కేటగిరీ భద్రతగా పిలువబడుతుంది. దీంట్లో 10కి పైగా ఎన్ఎస్జీ కమాండోస్ మరియు పోలీస్ సిబ్బంది, మొత్తం కలిపి 55 మంది సెక్యూరిటీ సిబ్బందితో కలిగి ఉంటుంది. ఇందులో ప్రతి కమాండో మార్షల్ ఆర్ట్స్ మరియు నిరాయుధ పోరాటంలో నిపుణులై ఉంటారు. జెడ్ ప్లస్ భద్రతను అందించేది కేవలం ఎన్ఎస్జీ కమాండోలు మాత్రమే. వారి దగ్గర అధునాతన MP5 తుపాకులు, ఆధునిక కమ్యూనికేషన్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. భారతదేశంలో కేవలం 12 నుండి 15 మంది వీఐపీలకు మాత్రమే ఈ జెడ్ ప్లస్ భద్రతను కలిగి ఉన్నారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ మరియు మరికొందరు ఉన్నారు. నెంబర్ 2, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. ఈ భద్రత 2వ స్థాయి కేటగిరీకి చెందింది. జెడ్ కేటగిరీ 22 మంది భద్రతా సిబ్బంది రక్షణను కలిగి ఉంటుంది. ఇందులో 4 లేదా 5 ఎన్ఎస్జీ కమాండోలు మరియు పోలీస్ సిబ్బందిని కలిగి ఉంటారు. ఇది ఒక ఎస్కార్ట్ కార్గో పార్ట్గా ఢిల్లీ పోలీసులు లేదా CRPF సిబ్బందిచే అందించబడుతుంది. జెడ్ కేటగిరీ భద్రత భారతదేశంలో రామ్దేవ్ బాబా, అమీర్ ఖాన్తో సహా పలువురు నటులకు అందిస్తున్నారు. నెంబర్ 3, వై కేటగిరీ సెక్యూరిటీ. ఇది 3వ స్థాయి భద్రతా వ్యవస్థ. దీంట్లో 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. అందులో 1 లేదా 2 కమాండోలు మరియు మిగతా వారు పోలీస్ సిబ్బంది అయి ఉంటారు. అలాగే 2 పర్సనల్ సెక్యూరిటీ అధికారులను కూడా ఈ వై కేటగిరీ సెక్యూరిటీలో కలిగి ఉంటుంది. భారతదేశంలో ఈ రకమైన భద్రత పొందిన వ్యక్తుల సంఖ్య కొన్ని వేల సంఖ్యలో ఉంది. నెంబర్ 4, ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ. ఇది భద్రత యొక్క 4వ స్థాయి. ఎక్స్ కేటగిరీలో 2 సిబ్బందితో కలిగి ఉంటుంది. ఇందులో కమాండోస్ ఉండరు, కేవలం ఆర్మీ పోలీస్ సిబ్బంది మాత్రమే కలిగి ఉంటారు. ఇందులో ఒక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉంటారు. మరోవైపు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ భద్రత ప్రధానమంత్రికి మరియు మాజీ ప్రధానికి అందజేయబడుతుంది. చూసారు కదా, భారతదేశంలో ఉన్న 4 కేటగిరీ సెక్యూరిటీల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏ కేటగిరీ సెక్యూరిటీ ఫోర్స్ మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందో దాన్ని కమెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.